ముందుగా ముఖ్య సమాచారం. రాష్ట్రంలో ఎంపెడా సహకారంతో ఆక్వారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ తెలిపారు. రొయ్యల సాగులో వస్తున్న వ్యాధుల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై విజయవాడలో నిర్వహించిన సదస్సులో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో 100,000 హెక్టార్లకు పైగా ఆక్వా సాగు జరుగుతోందని, దీన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. అయితే ఇటీవలి కాలంలో ఎక్కువగా వ్యాధుల బారిన పడి రైతులు నష్టపోతున్నారని, వాటి నివారణ కోసం ఎంపెడా వారి నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని కోరినట్లు తెలిపారు. ఆక్వా రైతులు కూడా ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పుడు వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వివరిస్తామని ఆక్వా నిపుణులు చెప్పారు. మెరైన్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర వివిధ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి టెక్నాలజీస్ అన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా చాలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అక్కడ ఉన్న కల్చర్ ప్రాక్టీస్ టెక్నాలజీ వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళ ఆధారంలో ఈ అక్వాకల్చర్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో, డిసీజ్ ప్రాబ్లం, దాన్ని కంటైన్ చేయాలంటే వాళ్ళ దగ్గర కావాల్సినటువంటి నాలెడ్జ్ టెక్నాలజీ ఉన్నది. అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ సపోర్టు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకుని ఈ డిజీజ్ ప్రాబ్లమ్ ని కరెక్ట్ గా మానిటర్ చేసి కంట్రోల్ చేయాలి. అది మెయిన్ ఈరోజు సర్వేలెన్స్ కోసము ఒక 11 టీములు ఏర్పాటు చేశారు. ఈ 11 టీములో మానిటర్ చేస్తారు, రెగ్యులర్ గా మానిటర్ చేస్తారు. సో దిస్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఈస్ ఎ రెగ్యులర్ వన్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ షుడ్ ప్లే ద మేజర్ రోల్. ఎంబిడా అండ్ నాక్సా అండ్ ఆర్జీసీ విల్ గివ్ ది టెక్నికల్ సపోర్ట్ టు దమ్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని ఎరువుల దుకాణాలలో వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించారు. ఒంగోలు రైతు శిక్షణ కేంద్రం ఉప సంచాలకులు కె అన్నపూర్ణ నేతృత్వంలో తనిఖీలు చేశారు. పట్టణంలోని ఓ ఎరువుల దుకాణంలో అమ్మకం, నిల్వ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు పరిశీలించి సుమారు 100 టన్నుల ఎరువులను సీజ్ చేశారు. యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులతో దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ బిల్లులు ఇవ్వడం లేదని వెల్లడించారు. రైపాలెము కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా యూరియా వచ్చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే కూడా దాదాపు ఒక బస్తా వచ్చేసి 390 రూపాయలకి విక్రయిస్తున్నారని చెప్పి, మరలా అదేవిధంగా ఎరువులను కూడా అనాథరైజ్డ్గా అంటే ఎటువంటి లైసెన్స్ లేకుండా పోవడంలో విక్రయిస్తున్నారని చెప్పి, అదేవిధంగా గ్రోనర్ సెంటర్స్ లో కూడా వేరే రకమైనటువంటి ఎరువులు కొంటేనే రైతుకు అవసరమైనటువంటి ఎరువులు ఇస్తున్నారనేసి అభియోగాలు చేస్తూ రైతుగా పట్టిన విడుదల చేయడం జరిగింది. పొగాకు సాగులాగే ఆయిల్ పామ్ సంక్షోభంలో చిక్కుకుంది. మద్దతు ధర రోజురోజుకి పతనం చెందుతోంది. టన్నుకు 3,000 దాకా ధర పడిపోయినందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాని దుస్థితితో తోటల పెంపకం భారంగా పరిణమించింది. పెరిగిన ఎరువులు, కూలీలు, రవాణా ఖర్చులు, గిట్టుబాటు కాని ధరలతో తోటల తొలగింపు తప్ప ప్రత్యామ్నాయం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. పెరగాల్సిన ధరలు పాతాళానికి పడిపోతున్నా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పామాయిల్ సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దిగుబడి లేక, ధర ఆశాజనకంగా లేక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. రోజుకో తీరుగా పడిపోతున్న ధరలు సాగుదారులకు నష్టాలే మిగుల్చుతున్నాయి. టన్ను 8,000 దాటిన ధర ప్రస్తుతం 5,700కి పడిపోవడంతో కర్షకులకు దిక్కుతోచడం లేదు. గెలలు తెంపి విక్రయిస్తే కనీసం కోత, రవాణా వ్యయాలు రాని దుస్థితి దాపురించింది. అటు నింగినంటుతున్న సాగు ఖర్చులతో సాధారణ కౌలు రైతులు బోరుమంటున్నారు. అత్యధికంగా పామాయిల్ తోటలు వేసిన ఉభయ గోదావరి జిల్లాల రైతులు నష్టాల భారం మోయలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. మాకైతే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 5,500 ఇప్పుడు మార్కెట్ ప్రకారం అయితే ఈ రేట్ అయితే గిట్టుబాటు అవ్వదండి. మాకు మళ్ళీ 8,000 రూపాయలు చేస్తే పామాయిల్ తోట ఉండడం జరుగుతుంది. మళ్ళీ రోజులకి లేకపోతే పామాయిల్ తోట తీసేయడం జరుగుతుందండి. పెళ్లి రేట్లు పెరిగిపోయినాయి, లేబర్ రేట్ పెరిగిపోయింది, అన్ని పెరుగుదలు ఉన్నాయి. కాబట్టి ఇది మార్కెట్ బాగా కింద కొంచెం తిరిగి పోయిన సంవత్సరానికి ఇప్పటికి 3,000 తగ్గిపోయింది టన్నుకి, ఒక టన్నుకి. అధికారులు ఏం మాట్లాడలేదు, తర్వాత ఆలోచించాలని చెప్తున్నారండి అంతే. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తోటి పోటాడాలండి. ఇది ఈ రేట్ ప్రకారంగా అయితే అండి అంత లాస్ అయ్యానండి. రైతుకి ఏం లాభం ఏమి లేదండి. ఇప్పుడు ఈ పామాయిల్ రేటు 8,500 ఉండేదండి. అలాగా నిరుడి నుంచి అలా క్రమేణా అలాగా తగ్గిపోతానే ఉందండి. ఇప్పుడు 5,700 కాడికి దిగిపోయిందండి రేటు. కూలీలు చూస్తే 400-450 రూపాయలు పామాయిల్ గెల్ల కొత్తకే అవుతుందండి. పింట్ రేట్ చూస్తే 1,250 రూపాయలు పింట్ రేట్ అయిపోయిందండి. ఈ పెంటలని, పిండ్లని ఇవన్నీ చాలా విపరీతంగా పెరిగిపోయినాయండి. దాన్ని బట్టి మాకు ఈ 9,000 రూపాయలు గిట్టుబాటు ధర అందేలాగా చెయ్యాలండి. మాకు తూర్పుగోదావరి జిల్లాలో 50,000కు పైగా ఎకరాలలో పామాయిల్ సాగవుతోంది. మెట్ట ప్రాంతాలైన గండేపల్లి, జగ్గంపేట,
పెద్దాపురం, సామర్లకోట, రంగంపేట, రాజనగరం మండలాల్లో తోటలు బాగా విస్తరించాయి. మొదట్లో రకరకాలుగా సర్కార్ ప్రోత్సహించినందున రైతులు మామిడి, జీడి మామిడి తోటల్ని తొలగించి ఆ భూముల్లో లక్షలు వెచ్చించి బోర్లు వేసుకుని మరీ పామాయిల్ తోటల సాగు చేపట్టారు. అలా సాగు చేసిన రైతులు నేడు బోరును వేపిస్తున్నారు. ధర ఎప్పుడు పతనమవుతుందో తెలియని దురావస్థతో నష్టాల పాలవుతూ కన్నీరు పెడుతున్నారు. ఈ పామాయిల్ రేటు బాగా తగ్గిపోయిందండి. 5,740 రూపాయలకు వచ్చిందండి. గత 2007లో 8,900 వరకు వెళ్ళిందండి. అప్పుడు బాగా గిట్టుబాటు అయ్యేది. ఎకరానికి వచ్చి 35,000 నుంచి 40,000 వరకు పెట్టుబడి అయిపోతుందండి. హార్వెస్టింగ్ చాలా ప్రాబ్లంగా ఉందండి. హార్వెస్టింగ్ కి కూలీ 500 ఇచ్చినా దొరకట్లేదు. ఫ్యాక్టరీ వాళ్ళ ద్వారా ఏ విధమైన సహాయం ఉండలేదండి. వాళ్ళు లేత తోటలు వేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. మొదటి తోటలో మెయింటెనెన్స్ కానీ పిండి అప్పు ఇవ్వడం కానీ ఏమి చేయట్లేదండి. వాళ్ళ ఉన్న తోటలు తీసేసి పరిస్థితి వస్తుందని ఏమో లేత తోటలు ఏమంటున్నారు. ఈ మొదటి తోటలు కూడా తీసేసి జామాయిల తోటలు వేసుకుంటున్నారండి. మాకు ఇది గత 20 సంవత్సరాల క్రితం విదేశీ మార్గద్రవ్యం సేవ్ చేద్దామని సెంట్రల్ గవర్నమెంట్ అనేక రాయితీలు ఇచ్చి ఈ తోటలు వేయించి ఈ ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా బాగా రాయితీలు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. తీరా తోటలు వేసిన తర్వాత మాకు మద్దతు ధర ఇవ్వడం వాళ్ళు మర్చిపోయారు. 2006లోను ఎన్ఆర్సీ వాళ్ళు 8,400 డిక్లేర్ చేశారు. అప్పుడు మెయింటెనెన్స్ పిండి కాస్ట్ ఈ లేబర్ ఛార్జీలు అన్ని లెక్కేసుకున్నాయి. కానీ ఈ వేళ మాకు 5,500 ఇస్తున్నారు వేళ టన్కి. ఇన్ని రాయితీలు ఇవ్వటం ఎందుకు? ఇవాళ మా రైతు గిట్టుబాటు ధర లేకుండా చేయటం ఎందుకు? ఇదే పరిస్థితి కొనసాగితే పత్తి చేలు రైతులు, పొగాకు రైతుల పరిస్థితి, పామాయిల్ రైతులు కూడా రావడానికి అవకాశం ఉంది. సాగు ఖర్చులకు తగ్గట్లుగా మద్దతు ధరలు పెరిగితే ఏ రైతైనా నిలదొక్కుంటాడు. అందుకు విరుద్ధంగా ఆరింటి మధ్య పొంతన లేకపోతే మిగిలేది అప్పులే. 6-7 ఏళ్ల క్రితం టన్ను పామాయిల్ 8,000 పైనే పలికేది. అప్పట్లో 200-300 పలికిన ఎరువుల బస్తాల ధరలు నేడు 1,000 రూపాయలు దాటాయి. ఇదే స్థాయిలో పెరగాల్సిన మద్దతు ధర మాత్రం ఘోరంగా తగ్గింది. అందుకే తోటలు తొలగించడం మినహా మరో గత్యంతరం రైతులకు కనిపించడం లేదు. నేను టన్ను 8,400 రేటు ఉన్నప్పుడు నేను తోట తీసుకున్నాను. నేను కౌలికి తీసుకున్నానండి. కానీ ఇలా 5,000 పడిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేయాలన్నదే అర్థం లేదండి. నాకు పిండి రేట్లమ్మో 500-600 బస్తా, ఈరోజు 1,000-1,200 వెళ్ళిపోయిందండి. పటాసామని, సూపరాని ప్రతిదీ కూడా 120% ఫుల్ పెరిగిపోయిందండి. ఇప్పుడు 5,000 టన్ను కేసి నేను రైతుకి చిత్తి ఇవ్వాలో, లేదంటే నేను పెట్టుబడి తీసుకోవాలో, నాకు లాభం తీసుకోవాలో, ఏం తీసుకోవాలో అర్థం అవుతలేదండి. ఇప్పుడు 1 సంవత్సరం లోపు వరకు చూస్తా ఉన్నాయి. 1 సంవత్సరం దాటిన తర్వాత సొంత వాళ్ళు తీసేస్తారండి. చేయను కౌలు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితులు అర్థం కాకుండా ఉందండి. గిట్టుబాటు అవ్వట్లేదండి. అసలు అన్ని కాస్ట్లు అంతా పెరిగిపోయినాయి. కూలీలు పెరిగిపోయారు. రేట్లు ఫెర్టిలైజర్స్, పిండి, పెంటలు ఇవన్నీ 5,720 రూపాయలు ఇస్తున్నారండి. ఇప్పుడు ఎకరానికి 10 టన్ను వచ్చేదండి. 10 టన్ను 8,000 చూసుకునే 80,000 వచ్చేది. ఇప్పుడు 5,000, ఇప్పుడు 50,000, 30,000 పోతుందండి. 400 ఇస్తేనే కానీ గెలగొట్టడం రావట్లేదండి. గెలగొచ్చినాడు మనీ వేయటానికి ట్రాన్స్పోర్ట్లు అన్ని బేవచ్చం పెరిగిపోయినాయండి. ఎక్కువ కానీ మద్దతు రేటు పెరిగి కనీసం 9,000 అన్న ఉంటే కానీ మాకు గిట్టుబాటు అవదండి. పామాయిల్ ధరలు గిట్టుబాటు కావడం లేదంటూ ఇటీవల రాజమండ్రిలో జరిగిన సదస్సులో రైతులు గగ్గోలు పెట్టారు. కానీ నేటి వరకు ఎలాంటి ప్రతిస్పందన లేదు. దిగుమతులపై సుంకం పెంపు, 17% రికవరీని 20% మార్చి 8,000 మద్దతు ధర కల్పిస్తేనే రైతుకు ఉపశమనం.